ఇంకొక ప్రతిపాదన ఉండలదు. దీన్నే ఇంకా అనేక విధాలుగా చూడొచ్చు. సుఖము అన్నది ఇప్పుడు మీరు ఎవరు? మీరు దేహమా? మీరు కాదు, దేహము మీరు కాదు. దేహానికి సుఖ దుఃఖాలు ఉంటాయి. దాన్ని శ్రీకృష్ణుడు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఆయన ఏమన్నారంటే సమహ శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ. దేహం తీసుకోండి, దేహానికి శీతము చలి, శీతము అంటే చల్లదనము, అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు. వేసవి కాలంలో చల్లదనం సుఖం, శీతకాలంలో చల్లదనం దుఃఖం. మీరు వేసవి కాలం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అమ్మ ఎంత బాగుందో అనిపిస్తుంది. శీతకాలం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అయ్యే దిక్కుమాలి, నీవెందుకు ఓపెన్ చేశాను రా బాబు అనిపిస్తుంది చలికి. చూసారా, ఈ శీతము, శీతము సుఖము ఉష్ణము దుఃఖము అనుకున్నాడంటే వాడికి తెలియలేదని అర్థం. శీతము ఇట్ కుడ్ బి సుఖ ఆర్ దుఃఖ అట్ ది బాడీ లెవెల్. ఇంకా ఉష్ణము, వేసవి కాలంలో ఉష్ణము దుఃఖము, శీతకాలంలో ఉష్ణము సుఖము. చూసారా, అది శీతకాలంలో పొయ్యి దగ్గరికి వెళ్తే అమ్మ ఎంత బాగుందో అంచేతే పిల్లలందరూ వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎరే కొండ వదరికి పొయ్యి దగ్గర పోయి ఎండలో కూర్చోండి, పొండి పొయ్యికి అడ్డు వస్తున్నారని తరివేస్తారు వెళ్ళి. వేసవి కాలంలో పొయ్యి దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి, పారిపోవాలనిపిస్తుంది. కాబట్టి ఉష్ణము కూడా సుఖము దుఃఖము. ఈ సుఖ దుఃఖాలు ఇవి శరీరము యొక్క స్థాయిలో ఉంటాయి, శీతోష్ణ. సో శ్రీకృష్ణుని యొక్క అడ్వైజ్ ఏమిటంటే శీతోష్ణ సమహ, నీవు శీతము వల్ల కలిగే సుఖ దుఃఖముల ఎడల, ఉష్ణము వల్ల కలిగే సుఖ దుఃఖముల ఎడల సమత్వాన్ని అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం అంటే ఏదో బండి బస్కీలు తీశారో లేకపోతే డంబెల్స్ పైకి కిందకి అలాంటిది అనుకున్నారు, అలాంటి అభ్యాసం కాదండి. కాబట్టి ఇది అలాంటి అభ్యాసం కాదు. ఏమిటి అభ్యాసం చేయాలంటే శీతము సుఖము, కంఫర్ట్, కంఫర్ట్ డిస్కంఫర్ట్, శీతం కానీ ఉష్ణం కానీ, కంఫర్ట్ ఇట్స్ ఓకే, కంఫర్ట్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్, లెట్ ఇట్ కమ్, ఇట్ ఈస్ కంఫర్టబుల్, ఓకే ఆల్ రైట్. ఇట్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఓకే దట్ ఆల్సో ఓకే, ఓకే టు వేడిగా ఉంది ఇట్స్ ఆల్ రైట్, కొంచెం బేర్ చేస్తాం ఏమవుతుంది, చలిగా ఉంది ఇట్స్ ఆల్ రైట్, సహలెత్తే కొంచెం సహిస్తాం. ఓ మహాత్ముని అడిగాను, మీరు హృషికేశ్లో ఉంటారు ఉత్తరకాశీలో ఉంటారు, మీకు చలి వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయంటే అబ్బే చలి వస్త్రాలు ఏముందండి, మరి చలిస్తే ఏం చేస్తారంటే సహలేతే అంటే సహించేస్తాం, మురార్లెస్ సహించేస్తారు, మురార్లెస్. కాబట్టి ఈ దృష్టి అంటే కొంచెం రగెడ్ యాటిట్యూడ్, సహించేస్తాం, వేసవికాలం వచ్చింది పర్వాలేదు నడిచిపోతుంది, కొంచెం ఓపిక పడితే అయిపోయాయి, శీతకాలము అంటే ఇది అభ్యాసం చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వేడి అసలు తగలకూడదు, చలి అసలు వేయకూడదు, పిచ్చి. ఈ పిచ్చి ఎలా ఉంటుందంటే నేను ఒక ఆయన ఎరుగుదాను, కార్లో టెంపరేచర్ పెట్టుకుంటాడు ఆయన, 69.5 డిగ్రీస్ ఫారెన్ హైట్ పెట్టుకుంటాడు అమెరికాలో. దానికి ఏదో సెంటిగ్రేడ్ ఏదో ఉంటుంది, ఎంతో నాకు గుర్తులేదు, 69.5. పొరపాటున 69.6 వచ్చిందా, అయ్యబాబోయ్ ఒక్క పోసేస్తుంది వేడేసేస్తుంది అంటాడు కారులో కూర్చొని. పొరపాటున 69.4 వచ్చింది, అయ్యబాబోయ్ చలేసేస్తుంది చలేసేస్తుంది అంటాడు. 69.5. మీరు ఎప్పుడైతే జీవితంలో కంఫర్ట్కి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారో, దెన్ ది పర్స్యూట్ ఆఫ్ సెన్స్ ప్లెషర్స్ అండ్ సెన్స్ కంఫర్ట్స్ బికమ్స్ సో సోఫిస్టికేటెడ్, చాలా సోఫిస్టికేటెడ్ అయిపోతుంది. అయిపోయి ఏ మైనర్ చేంజ్ విల్ మేక్ యూ వెరీ అన్హ్యాపీ అండ్ వెరీ అన్కంఫర్టబుల్. అలా ఉండకూడదు. మనం ఇండియాలో ఎలా ఉంటామో తెలిసిన, ఒక 10-15 డిగ్రీలు ఇటైనా అటైనా పర్వాలేదన్న లెక్కన ఉంటాం. నేను ఒకసారి కాకినాడలో రామకృష్ణ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తున్నా, ధ్యానం చేస్తుంటే ఏమిటో అనిపించింది, చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది, ధ్యానం ఏమీ సాగటం లేదు, చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది. ఏమిటబ్బా ఇవాళ ఇలా అనిపిస్తుంది, చాలా వేడిగా ఉంది. సరే కానీలే, నిన్నకంటే ఇవాళ వేడి ఎక్కువ ఉంది అని నేను అనుకున్నాను. క్లాస్ సాయంకాలం క్లాస్ చెప్పి భిక్ష చేస్తుంటే మాట వరుసగా అడిగాను, ఏమన్నా ఇవాళ టెంపరేచర్ ఎంత, 46 ఉందని చెప్పారు. వాహ్, అసలు 46ఆ,
నేను అంత టెంపరేచర్ ఎప్పుడు తట్టుకున్నానా నేను, నేను నేనుగానే మిగిలి ఉన్నానా ఇంకాను అని డౌట్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో 43-44కే మేము గెలగలాడిపోతూ ఉంటాం, ఈ 46 ఓ మై గుడ్నెస్. అప్పుడు నాకు అనిపించింది, ఓ ఇట్స్ ఆల్ రైట్, ఐ కెన్ విత్ స్టాండ్ దట్ టెంపరేచర్ అని అనిపించింది. కాబట్టి శీతోష్ణముల నుండి వచ్చే సుఖదుఖములు, శరీరానికి చెందిన సుఖదుఖములను మనం సహించడం అభ్యాసం చేసుకోవాలి. అంటే దాని అభిప్రాయం ఏంటంటే, మీరు వర్షం వస్తుంటే బయట నిలబడమని నేను అభిప్రాయంగా, స్వామి తత్వదానంద గారు అలా చెప్పారు, మేము అక్కడ వర్షం వస్తే నిలబడడం అలాగే వద్దుంది, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎండ కాస్తుంటే 44 డిగ్రీస్ ఉంటే మీరేమో స్కూటర్ తీసుకుని నెత్తి మీద హ్యాట్ లేకుండా కూడా రోడ్డు మీద వెళ్ళిపోయి ఎండలో తిరిగి సన్ స్ట్రోక్ తెచ్చుకుని అప్పుడు ఇలా స్వామీజీ చెప్పారని అనొద్దు. డోంట్ డూ సచ్ థింగ్స్. తెలివితేటలతో ఆలోచించుకోవాలి, అలాంటి ఎక్స్ట్రీమ్స్ చేయకూడదు, తప్పదు, దేహాన్ని కాపాడుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం సుఖదుఖముల యొక్క ఆ రేంజెస్, ఆ పెండులం మూమెంట్ ఉంటుంది, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము. ఆ పెండులంతో పాటుగా మనం కూడా పెండులంలాగా గెంతులు వేయడం కాకుండా కొంత నిబ్బరంగా కొంత సహనంతో. ఈ సహనం అన్నది ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ మెంటల్. మీరు ఆ మైండ్ని ట్యూన్ చేసుకోవడం మీద ఉంటుంది. నేను సహించగలను అని మీరు అనుకుంటే సహించేస్తాను, అబ్బో నా వల్ల కాదు అన్నారంటే అయిపోయింది, యూ ఆల్రెడీ కాంప్రమైజ్, యు ఆర్ ఆల్రెడీ డిఫీటెడ్. నేను మాట చెప్పాను, ఒక ఆయన అన్నారు నోనో ఇట్ ఈస్ డిఫికల్ట్ అన్నారు, అంటే నేను వెంటనే అన్నాను ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ బట్ నౌ యూ మేడ్ ఇట్ డిఫికల్ట్ అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, వీ మేక్ ఇట్ డిఫికల్ట్. కాబట్టి ఎప్పుడూ కూడా డిఫికల్ట్ అని అనకూడదు, ఎందుకంటే మీరు అనేశారంటే బస్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. డోంట్ సే దాట్, బీ జస్ట్ వేర్ యు ఆర్. ఓకే ఇట్ ఈస్ దేర్, ఇట్ కుడ్ బి ఎ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది ఛాలెంజ్. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. నువ్వు 43 డిగ్రీస్ని తట్టుకున్నావు కదా, ఈసారి 45 ట్రై చేయి, ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. సో పీపుల్ షుడ్ బి లైక్ దాట్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. ఓల్డ్ ఏజ్కి నేను చెప్పింది కొంచెం యూ హ్యావ్ హావ్ టు మేక్ సమ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ హియర్ అండ్ దేర్. ఓల్డ్ పీపుల్ కూడా సహించాలి, సో బేర్ విత్ ఇట్, నెంబర్ వన్. నెంబర్ టూ, శీతోష్ణములను ఈశ్వరుని యొక్క స్పర్శ అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వేడి అంటే ఏమిటి? స్పర్శ. ఎవళ్ళు స్పృశిస్తున్నారు మీరు? Who is touching you? Think about it. Who is touching you? 44 degrees undi. Meeku telustundi bagaanu. Aa ushna sparsha telustundi. Evari ushna sparsha di? Ishwarni yokka ushna sparsha. Ishwar. Anjeyate nenu munde manavu chesanu. Ishwarudu ane paribhasha sarigga undali. ఈశ్వరుడు పట్టుపంచి కట్టుకుని కిరీటం పెట్టుకుని కైలాసంలో కూర్చుంటాడని మీరు అనుకుంటే, లేకపోతే హెవెన్లో ఉంటాడు అని మీరు అనుకుంటే, మిమ్మల్ని టచ్ చేసుకున్నవాడు ఎవరూ టచ్ చేయట్లేదు, మిమ్మల్ని వేడిగా ఉందంటే. అలా కాదు, ఈశ్వరుడు అగ్ని రూపంగా ఉన్నాడు. అప్పులు అంటే జలములు, జలముల రూపంగా ఉన్నాడు. పృథివీ, వాయువు, ఆకాశం, ఈ రూపంగా మన చుట్టూ ఈశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు నన్ను స్పృశిస్తున్నాడు, చలి వేస్తుంది. మీరు ట్రై చేయండి, చలి వేస్తుంది. ఇది ఎవళ్ళు చలి అంటే ఏమిటి? యాజ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ టచింగ్ యూ వెరీ ఫోర్సిబ్లీ, వెరీ పవర్ఫుల్గా టచ్ చేస్తున్నట్టు ఉంటుంది చలి. అది ఎవరు టచ్? అది ఈశ్వరుని యొక్క టచ్. దేర్ ఫోర్ శీతోష్ణములు ఈశ్వరుని యొక్క స్పర్శ అని మీరు భావన చేయగలిగినట్లయితే మీరు శీతోష్ణాల ఎడల సమత్వాన్ని సంపాదిస్తారు. సమత్వం అంటే వేసవికాలం స్వెటర్ తొడుక్కుని శీతకాలం రోడ్డు మీద నిలబడతారని కాదు, మీ మెంటల్ సమత్వం వస్తుంది. దానివల్ల శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనస్సు ఎప్పుడైతే సమత్వమందు ప్రతిష్ఠితమవుతుందో, ఎస్టాబ్లిష్ అవుతుందో, అప్పుడు శరీరము కూడా మనస్సుకి తగ్గట్టుగా అది మార్పులు చేర్పులు దాంట్లో ఆ మోడిఫికేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ఇవాల్వ్ అవుతుంది, బాడీ కూడా ఇవాల్వ్ అవుతుంది. అండ్ యూ విల్ బి ఏ హ్యాపీ పర్సన్ బికాజ్ మీరు ఈ బయట వచ్చేటువంటి ఈ మార్పులకి
మీరు తీవ్రంగా ప్రభావితులు అవరు, ఆ ప్రభావము మినిమల్గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, మిమ్మల్ని దుఃఖానికి హేతు దుఃఖానికి గురి చేయదు. ఇది శీతోష్ణముల యందు శీతోష్ణముల వలన కలిగే దైహికమైన సుఖదుఖముల ఎడల మనము అనుసరించవలసిన సమత్వము, సమదుఃఖ సుఖ. ఇక మనస్సు నెక్స్ట్ లెవెల్, ఇది కొంచెం కఠినం. దేహం ఎడల కొంత అభ్యాసం చేత లభిస్తుంది, అది కూడా మనస్సులో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. బట్ ఒక అనాలిసిస్ చేసేప్పుడు కొంచెం అలా డివిజన్స్ చేస్తాం. అనలిటికల్ ప్రొసీజర్ అంటే అంతగా ఉంటుంది, సెపరేట్ చేస్తాం. సో సుఖదుఖములు అనగానేమి? మనస్సు యొక్క స్థాయిలో సుఖదుఖములను మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి కేవలము మానసిక స్థితులు మాత్రమే, మెంటల్ స్టేట్. సుఖమని మీరు అనుకున్నారే, ఇట్స్ ఎ మెంటల్ స్టేట్. దుఃఖము, ఇట్ ఈజ్ ఎ మోడ్ ఆఫ్ మైండ్, ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్టేట్. రెండు మైండ్ యొక్క స్టేట్స్ అవి. ఓ రోజు కొంచెం దుఃఖంగా ఉంటుంది, ఇంకో రోజు ఉల్లాసంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. సమ్టైమ్స్ మీకు రీజన్ తెలుస్తుంది, ఇగో ఈ వార్త వచ్చింది, చెడ్డ వార్త, ఏదో మనస్సు అంతా కలిసి వేసినట్లుగా ఉంది అని అనిపిస్తుంది. అలాగే ఉంటుంది, ఓ రోజు రెండు రోజులు అలా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ మెంటల్ స్టేట్. ఒకప్పుడు సుఖం మంచి వార్త వచ్చినప్పుడు ఉల్లాసంగా ఉంటుంది, ఓ పూట రెండు పూటలు ఉల్లాసంగా ఉంటుంది. అది మనకు తెలుస్తుంది, హేతువు తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు హేతువు తెలియదు, ఫర్ నో అపారెంట్ రీజన్ యు ఫీల్ లైక్ స్ప్రైట్. స్ప్రైట్ అంటారు, అంటే ఉల్లాసంగా ఫీల్ అవుతారు, రీజన్ తెలియదు. ఇంకో రోజుని ఫర్ నో రీజన్ యు ఫీల్ వెరీ డౌన్, డౌన్ అయిపోయినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి తెలియకుండా కూడా మనస్సు అలాంటి స్థితులను పొందుతుంది. మైండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైనమిక్స్, ఆ డైనమిక్స్లో అది పోతూ ఉంటుంది. ఇన్ ఎనీ కేస్, తెలిసినా తెలియకున్నా, కారణము తెలిసినా తెలియకున్నా, సుఖదుఖములు మానసిక స్థితులు మాత్రమే, అవి మీ స్వరూపంలో అంతర్భాగములు కావు. మీ స్వరూపం ఏమి అంటే, ఆ సుఖదుఖావస్థలను ఆల్టర్నేట్గా పొందుతూ ఉండే మనస్సును సాక్షిగా దర్శించుట, అది మీ స్వరూపం. సాక్షిత్వము మీ స్వరూపం తప్ప మనస్సు మీ స్వరూపం కాదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి, మీ మనస్సు మీరు కాదు. ఎలా అయితే మీ దేహము మీరు కాదు, యూఆర్ ఆఫ్ ఎ హయ్యర్ డైమెన్షన్, బాడీ డైమెన్షన్కి చెందిన వారు కాదు మీరు. బాడీ డైమెన్షన్ అంటే అది ఫిజికల్ డైమెన్షన్, అది యూఆర్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ, యూఆర్ సంథింగ్ మోర్ దాన్ ఎ ఫిజికల్ ఎంటిటీ. అలాగే యూఆర్ నాట్ ఎ సైకలాజికల్ ఎంటిటీ, యు ఆర్ సంథింగ్ మోర్ దాన్ ఎ సైకలాజికల్ ఎంటిటీ. కాబట్టి ఆ సుఖదుఖముల ఎడల సాక్షిని నేను అని మీరు దర్శించినట్లయితే, ఆ సుఖదుఖ సాక్షిని నేను అని దర్శించినట్లయితే, మెల్లమెల్లగా సుఖదుఖములపై మీకు పట్టు లభిస్తుంది. దేనిని మీరు సాక్షిగా దర్శిస్తారో అది మీకు వశంలో ఉంటుంది. సో మనస్సు మీ వశంలోకి వస్తుంది. క్రమంగా ఆ సుఖదుఖములు మీ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించటము మానివేస్తాయి. కాబట్టి మీరు రెండు సందర్భాల్లో, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, నిబ్బరంగా ఉదాత్తంగా గంభీరంగా ఉండి అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ కూడా ఇచ్చేయటానికి మీరు సమర్థంగా ఉంటారు. సుఖం వచ్చినప్పుడు ఒక ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు, దుఃఖం వస్తే మరో ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు, వాడు రెస్పాన్సెస్ కూడా తప్పుగా ఉంటాయి. అంచేతన ఏదైనా సుఖం వచ్చిందనుకోండి, సపోజ్ బర్త్డే సుఖం వచ్చిందనుకోండి, అదో ఆ సుఖ ప్రవాహంలో కొట్టుకుపోయి వాడి రెస్పాన్స్ చాలా తప్పు రెస్పాన్స్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే రోడ్డు మీద గోతులు తీసేసి పందిరి వేసి మైకు పెట్టేస్తాడు, ఆ రోడ్డు పాడు చేసేస్తాడు. వీడి బర్త్డే మూలంగా రోడ్డు పోయింది, మైకు పెట్టడం మూలంగా చుట్టుపక్కల వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి కూడా పెద్ద డిస్టర్బెన్స్. వాడి సుఖం వల్ల మొత్తం బస్తీ అంతా సఫర్ అవుతారు. ఎలా ఉందా రెస్పాన్స్? ఎంత అధ్వానంగా ఉందా రెస్పాన్స్? కాబట్టి ఈ స్థితి, ఈ రకంగా సాక్షిభావాన్ని అభ్యాసం చేసినట్లయితే సుఖదుఖముల ఇలా రెస్పాన్సెస్ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఆ సమత్వము క్రమంగా అనుభవానికి వస్తుంది. ఇది ఒక ప్రతిపాదనము. ఇక
వాస్తవంలో మీరు సుఖం అనుకున్నది సుఖము కాదు, దుఃఖం అనుకున్నది దుఃఖము కాదు. ఇంకొక స్థాయికి కూడా వెళ్ళి మనం దాన్ని మాట్లాడవచ్చు. ఎలాగంటే చూడండి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఈ రెండవస్థల్లోనూ మనం సుఖ దుఃఖాలను అనుభవిస్తాం. సుషుప్తి అంటే గాఢ నిద్రలో మీరు సుఖాన్ని పొందరు, దుఃఖాన్ని పొందరు, ఆనందస్వరూపులే ఉంటారు. సుఖదుఃఖములకు అతీతమైన ఆనందావస్థలో ఉంటారు. అందుచేతనే నిద్రపోయి క్షణం వరకు దుఃఖించిన వాడు కూడా నిద్రలో ఆనందస్వరూపుడే ఉంటాడు. నిద్రపోయి క్షణం వరకు సుఖించిన వాడు కూడా నిద్రలో ఆనందస్వరూపుడుగానే ఉంటాడు. ఈ సుఖదుఖములన్నవి జాగ్రత్త స్వప్నావస్థల యందు మాత్రమే ఉంటాయి. తర్వాత జాగ్రత్త అవస్థలో పదార్థములు, మీకు సుఖ దుఃఖాలని కలిగించే పదార్థములు సత్యములుగా స్వీకరింపబడతాయి. ఒక స్థాయిలో అలా స్వీకరిస్తారు. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటం అంటే కుండ. ఇది వేదాంతులకి ఘటం అంటే ఇష్టం, ఘటాన్ని దృష్టాంతంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, జాగ్రత్త అవస్థలో మీకు మనస్సుకి చక్కటి సుఖాన్ని కలిగించిన ఘటం ఉందనుకోండి. ఘటం అంటే అది ఏదో యాంటిక్ పాటో లేకపోతే మీరు అలంకారం కోసం పెట్టుకున్న ఘటమో ఏదో అలాంటి ఘటం. కానీ చూడగానే ఎంత బాగుందో ఘటం, ఘటం బాగోడో ఏమిటండి మీ ముఖం, అయినా కూడా అలా అనుకునేవాళ్ళు అనుకుంటారు ఎంత బాగుందో ఘటం అని సంతోషపడిపోతూ ఉంటాడు వీడు. కాబట్టి ఘటం మీకు సుఖాన్ని ఇచ్చింది జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో మీకు సుఖాన్ని కలిగించిన ఘటము ఉన్న వస్తువు, యథార్థమైన వస్తువు, అలా తీసుకోండి పర్వాలేదు. స్వప్నావస్థలో ఘటాన్ని చూసి మీరు మహానందపడిపోయారు, ఎంత బాగుందో ఘటం, నా ఘటం ఎంత బాగుందో అని మీరు మహానందపడిపోయారు స్వప్నంలో. స్వప్నావస్థలో మీకు సుఖాన్ని కలిగించిన ఘటము అది కల్పితం, యథార్థం కాదుగా, కల్పితము. కానీ మీరు ఆలోచిస్తే తెలుస్తుంది, ఘటము సత్యము కావచ్చు కల్పితము కావచ్చు, కానీ ఘటము వల్ల కలిగే అనుభవము సుఖానుభవము సమానంగా ఉంటుంది. జాగ్రత్తలో కలిగిన సుఖము స్వప్నంలో కలిగిన సుఖము సమానంగా ఉంటుంది. లాటరీ జాగ్రత్తలో కలిగితే ఎంత సుఖమో స్వప్నంలో వచ్చిన అంతే సుఖం ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ అది. జాగ్రత్త పదార్థము యథార్థము సత్యము, స్వప్న పదార్థం కల్పితము. కానీ జాగ్రత్త పదార్థం వల్ల కలిగిన సుఖము సత్యము, స్వప్న పదార్థం వల్ల కలిగిన సుఖము కల్పితము అన్నానికి మీరు లేదు, రెండూ సత్యమే. సుఖానుభవం సమానం, దాంట్లో తేడా లేదు. ఆ సుఖానుభవాన్ని కలిగించిన వస్తువుల యొక్క సత్యాసత్యములు భిన్నంగా ఉంటాయి. దుఃఖం కూడా అంతే. జాగ్రత్త అవస్థలో పరుసు పోగొట్టుకున్నారనుకోండి, అక్కడే కూర్చుని భోరు భోరునే ఏడవాలనిపిస్తుంది, అంత దుఃఖం కలుగుతుంది. అందులో క్రెడిట్ కార్డు పోయిందంటే గుండెల్లో రాయి పడ్డట్టే. కాబట్టి అక్కడే కూర్చుని అయ్యో భోరు భోరుని ఏడ్ చేయాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఏదైనా అనుకుంటారని మన బిడియ స్వభావం చేత ఏడవకుండా నిలబడి ఉండడమే తప్ప అక్కడే కూర్చుని ఏడవాలనిపిస్తుంది. అదే దుఃఖమైనా అంతే సుఖమైనా అంతే. స్వప్నంలో కూడా దాని ఇంటెన్సిటీ అలాగే ఉంటుంది, సుఖమైన దుఃఖమైన సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ వస్తువుల యొక్క సత్యాసత్యములు భిన్నములు. దీనిని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, ఈ సుఖదుఖములనేవి కేవలము బాహ్య వస్తువులపై ఆధారపడి లేవు. ఎందుకంటే కేవలము బాహ్య వస్తువుపై ఆధారపడి ఉన్న పక్షంలో జాగ్రత్త అవస్థలో కలిగే సుఖం దృఢంగా ఉండాలి, స్వప్నావస్థలో అసలు ఏ సుఖం కలగకూడదు. అలాగే జాగ్రత్త అవస్థలోనే దుఃఖం కలగాలి, స్వప్నావస్థలో దుఃఖం కలగకూడదు. కానీ అలా లేదు మన అనుభవం. రెండింట్లోనూ సమానంగా సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖముల యొక్క కీ రహస్యం బాహ్య వస్తువులో లేదు. బాహ్య వస్తువులో ఉంటే భిన్నంగా ఉండాలి కదా, బాహ్య వస్తువులో లేదు సుఖ దుఃఖముల యొక్క కీ. మరి ఎక్కడుందంటే మీలో ఉంది. అది ఎలాగంటే నేను ఒక ప్రిన్సిపల్ చెప్తాను, మీరు ఆలోచించండి. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ థింకింగ్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు మేము థింక్ చేయండి, మీ పురాణం మీరు చెప్పేస్తే మేము వినేసి భోజనం చేసి పడుకుంటా ఉండే కుదరదండి. ఈ పురాణం కాదు, పురాణ కాలక్షేపం అలాగే ఉంటుంది. మీరు థింక్ చేయాల్సిందే ఉంటుంది. ఆయన ఏదో కథ చెప్తాడు, వశిష్ఠుడు పరాశరుడు ఏదో కథ చెప్తాడు, ఓహో అలాగా అలా చేశారా వాళ్ళని వినేసి మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు. దాంట్లో మీరు థింక్ చేయాల్సిందే ఉండదు. నిజానికి
పురాణానికి వెళ్ళి క్షణం వరకు చక్కగా ఆలోచిస్తారు. ఇంకా ఆ క్షణంలో ఆలోచించడం మానేసి బుట్టబొమ్మలా కూర్చొని ఉంటాడే, ఇంకా ఆలోచించకూడదు అక్కడ. యు గివ్ ఏ లీవ్, లీవ్ టు థింకింగ్. అలా ఉంటుంది, అందుకోసమే వెళ్తారు. ఎందుకంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. వేదాంతం దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక ఘటన, ఘటన కానీ పదార్థం కానీ ఏదైనా ఘటనే కదా, దాన్ని కూడా ఘటనగా తీసుకోవచ్చు. ఒక ఘటన, అది సుఖమా దుఃఖమా ఇన్ ఇట్ సెల్ఫ్, దానంతటా అది సుఖము కాదు దుఃఖము కాదు, దానంతటా అది సుఖము కాదు దుఃఖము కాదు. ఘటము సుఖమా దుఃఖమా? సుఖము కాదు దుఃఖము కాదు, ఏదీ కాదు ఇది. ఆ ఘటము నాకు నచ్చుబాటు అయిందనుకోండి, అప్పుడు అది సుఖమై కూర్చుంటుంది. అదే ఘటము నాకు నచ్చుబాటు కాలేదనుకోండి, అప్పుడు ఏమిట్రా ఈ దిక్మాల ఘటం, అమంగళం కూడాను ఇలా దారికి అడ్డంగా పెట్టడం తీసేయండి అంటాడు. అదే ఘటం నచ్చుబాటు కాకపోతే అదే దుఃఖం. నచ్చుబాటు అన్నదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్సెప్టెన్స్ అంటారు. సో ద కీ ఆఫ్ సుఖ ఆర్ దుఃఖ ఈజ్ యాక్సెప్టెన్స్. ఇది మీరు ఆలోచించండి, జీవితానికి ఇటువంటి సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. యాక్సెప్ట్, యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ 100 ర్యాంక్ వచ్చిందనుకోండి, అబ్బో ఎంత బాగుందో, యువర్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ హై, దేర్ ఫార్ యు ఆర్ వెరీ హ్యాపీ. 5000 ర్యాంక్ వచ్చిందనుకోండి, suppose you accept it, suppose you accept it, you will be still happy. Suppose fail ayyadanukondi, suppose ponlera nanna fail aithe fail ayi inko sari chadivu pesavachule ani accept chesaru anukondi, you will be still happy. Happy ante meeru emi gentulu veru fail ayinandhu santoshanga chappatlu kani chocolate lem badhi pettaru, but you will not become unhappy. Kabatti ఏది సుఖమవుతుందంటే దేనిని మీరు యాక్సెప్ట్ చేస్తారో అది సుఖము, దేనిని మీరు రిజెక్ట్ చేస్తారో, రిజెక్ట్ చేయటం అంటే ఏమిటి, మనస్సుతో దానిని త్రోసిపుచ్చుతారు, నో ఇట్ కెనాట్ బి లైక్ దిస్, దట్ ఈస్ కాల్డ్ రిజెక్టింగ్, రిసెంటింగ్, నో హౌ కెన్ ఇట్ హ్యాపన్ లైక్ దాట్, ధర్మం ఏమైపోయింది, దేవుడు ఈ మధ్యకాలంలో దేవుడు కూడా దారి తప్పుతున్నట్టున్నాడు, సమాజం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, వీళ్ళందరూ అయోగ్యులు అభాగ్యులను, ఎందుకంటే అసలు ఇలా అవ్వకూడదు, ఇది ఇలా ఎందుకు అయింది అని అంటే, ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా ఏటో తెలిసిన వీడి రిజెక్షన్, రిసెంట్మెంట్ యొక్క స్థాయి ఎలా ఉంటుంది. హీ రిసెంట్స్ దాన్ని తిరస్కరిస్తాడు, అది అలా అవడానికి వీల్లేదు. చిత్రం ఏటో తెలిసిన ఆల్రెడీ అయిపోయిందాన్ని తిరస్కరించడము. అది ఎలాంటిదంటే దానికి ఒక్కటే దృష్టాంతం దొరికింది నాకు, గోడకి తలని కొట్టుకోవడం లాంటి. మీరు తలుపున్న చోట నుంచి నడిచి వెళ్ళాలి, కానీ గోడలోంచి నడిచి వెళ్ళిపోతానని వెళ్ళిపోతే ఏమవుతుంది, తల గోడకు కొట్టుకుని నొప్పి కలుగుతుంది. దేర్ఫోర్ వాట్ ఈజ్, ఉన్నది, అయింది, జరిగింది, ఉన్నది, వాట్ ఈజ్ ఐ యాక్సెప్ట్. అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఆ వాట్ ఈజ్ అది సుఖమైపోతుంది. వాట్ ఈజ్ ఐ రిసెంట్, అప్పుడు అదేమవుతుందంటే దుఃఖమైపోతుంది. సపోజ్ వాట్ ఈజ్ ఐ ఫుల్లీ యాక్సెప్ట్, యు ఆర్ ఫుల్లీ హ్యాపీ. వాట్ ఈజ్ ఐ ఫుల్లీ రిసెంట్, యు ఆర్ ఫుల్లీ అన్హ్యాపీ. వాట్ ఈజ్ నేను కొంత యాక్సెప్ట్ చేస్తాను అంటే కొంత మీరు ఉల్లాసంగా ఉంటారు, ఏదో కొద్దిపాటి ఉల్లాసం, లేదంటే అయింది బాగులేదు నాకు ఐ రిసెంట్ ఇట్, బట్ అంత ఎక్కువ రిసెంట్ చేయను, కొంచెమే రిసెంట్ చేస్తాను అంటే మీకుండే దుఃఖం కూడా కొంచెమే ఉంటుంది. మీకున్న సుఖం కానీ దుఃఖం కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ రెస్పెక్టివ్లీ. సపోజ్ మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నారనుకోండి, సపోజ్ యాక్సెప్ట్, ఇప్పుడు కుర్రాడు ఉంటాడు,
పదేళ్ళ కుర్రాడు ఉంటాడు, వాడికి ఫస్ట్ క్లాస్ రాదు థర్డ్ క్లాస్ వచ్చింది, మార్కులు థర్డ్ క్లాస్ బి గ్రేడ్ వచ్చింది, ఎవరో ఇంకో కుర్రాడికి ఏ గ్రేడ్ వచ్చింది. అప్పుడు మీరు మా కుర్రాడికి వాడికి రావాల్సినన్ని మార్కులు రాలేదు అంటే ఆ కొడుకే దుఃఖహేతు అవుతాడు, దుఃఖానికి కారణమవుతాడు. సపోజ్ పోనండి వాడికి ఏ గ్రేడ్ వస్తే రానివ్వండి, మా పిల్లాడికి బి గ్రేడ్ వచ్చింది, దట్ ఈస్ ఫైన్. అందరికీ ఏ గ్రేడ్లు రావు కదండి, అందరికీ ఏ గ్రేడ్లు వచ్చేస్తే అందరికీ ఏ గ్రేడ్లు వచ్చేసి పక్షంలో ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు అనే డివిజన్స్ ఉండవు. ఆ డివిజన్స్ ఎందుకున్నాయి, అలా అందరికీ అసమానంగా రావు, వేరువేరుగా వస్తాయి ఫర్ వాట్ ఎవర్ రీజన్. మై సన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ దో హీఈస్ బి గ్రేడ్, మై సన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ. తండ్రికి పెద్ద ఆఫీసర్ కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, బడిపంతుల కొడుకు మీద ప్రేమ తక్కువ ఉంటుంది. తల్లికి ఇద్దరూ సమానంగా ఉంటారు. అంచేతనే తల్లి ఇద్దరిని చూసి ఆనందిస్తుంది, తండ్రి ఒకడిని చూసి గర్వపడతాడు, ఇంకొకడిని చూసి వీడు నా కడుపు నిల్లా పుట్టాడని దుఃఖపడతాడు. ఇది యాక్సెప్టెన్స్ రిజెక్షన్లో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ద సీక్రెట్ కీ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ యాక్సెప్టెన్స్. వెన్ యూ డూ నాట్ యాక్సెప్ట్, హెడేక్ పెద్ద దుఃఖం అవుతుంది. వెన్ వన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్, ఫోర్త్ డిగ్రీ క్యాన్సర్ కూడా దుఃఖాన్ని కలిగించదు. ది కీ ఈజ్ యాక్సెప్టెన్స్. రమణ మహర్షికి క్యాన్సర్ దుఃఖాన్ని కలిగించలేదు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు దుఃఖపడ్డారు, ఆయనకు దుఃఖం కలగలేదు. శ్రీరామకృష్ణ గురుదేవులకి క్యాన్సర్ దుఃఖం కలగలేదు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు దుఃఖపడ్డారు. వాట్ ఈజ్ ది సీక్రెట్? ఆయనకు ఆ వ్యాధి రాకూడదు అని చుట్టూ ఉన్నవాళ్ళు అనుకున్నారు, యాక్సెప్ట్ చేయలేదు, దేర్ఫోర్ దే సఫర్. దాన్ని ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు, సో హీ కుడ్ రిసీవ్ ఇట్ విత్ గ్రేస్, గ్రేస్ఫుల్గా ఫేస్ చేయగలిగాడు. జీవితంలో సుఖాన్నైనా దుఃఖాన్నైనా గ్రేస్ఫుల్గా హుందాగా నిబ్బరంగా సమత్వ భావనతో సాక్షి భావనతో ఎవళ్ళు ఫేస్ చేయగలుగుతారో వాళ్ళని చూసి వాళ్ళకు ఓ బిరు సమదుఃఖ సుఖ. ఓకే, సుఖ దుఃఖముల యందు సమత్వాన్ని సాధిస్తే మాకేమిటి ఒరిగింది అంటారేమో. దానికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, ఎవడైతే సమ దుఃఖ సుఖుడుగా ఉంటాడో అమృతత్వాయ కల్పతే ఎంహినం యథయంత్యేతే, ఎంహినం యథయంత్యేతే పురుషం పురుషర్షభ సుఖదుఃఖ ఏదో ఉంది, సుఖదుఃఖ సమహ ధీర సోమృతత్వాయ కల్పతే. ఎవరికైతే సుఖదుఖములు ఎవరినైతే కుదిపివేయలేవో, ఎవరినైతే చెల్లా చెదరు చేయలేవో, అటువంటి వ్యక్తి సుఖదుఖముల యందు సమత్వాన్ని నేర్చుకున్నవాడు, అభ్యసించిన వాడు మోక్షమునకు అర్హుడగును. కాబట్టి ఇది పాఠం ఎలా ఉంటుందంటే, ఏమిటండి భక్తి చెప్తానని నీవంతా ఈ కథ అంతా చెప్పాడు ఏమిటన్నట్టుగా ఉంటుంది. కారణం ఏమిటంటే, జనులలో భక్తి యొక్క పరిభాష చాలా అల్లకల్లోలంగా అసందర్భంగా ఉండబట్టే అలా ఉంటుంది. వాస్తవమైన భక్తి ఏమిటంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి సమత్వాన్ని అభ్యసించి సాక్షిస్థాయికి, తద్వారా సాక్షిస్థాయికి చేరి మోక్షానికి అర్హుడగుటయే యథార్థమైన భక్తి. ఓం పూర్ణమద.